రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఎమ్మెల్యే శ్రీ అంజయ్య యాదవ్ గారి సొంత గ్రామం ఎక్లస్ఖాన్పేట్ గ్రామంలో బోనాల సభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన కుమారుడైన గ్రామ సర్పంచ్ రవీందర్ యాదవ్, వార్డు మెంబర్లు గోపీచంద్, శ్రీనివాసులు, యాదమ్మ, బ్రహ్మచారి, సత్యనారాయణ, యాదయ్య మరియు గ్రామ ప్రజలు, బంధువులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని బాణపరుచులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. మన సర్పంచ్ గారు రవీంద్ర గారు మాట్లాడాలి. మన ఈరోజు ఎక్లస్ఖాన్పేటలో జరుగుతున్న బోనాల ఉత్సవాల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన అతిథులకు మరియు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఊరికి విచ్చేసి ఇంత దిగ్విజయంగా ఈ బోనాల సంబురాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వివిధ ఈ విశ్వకర్మలకు సంబంధించిన ఒక ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఛానల్ కు ఓం విశ్వకర్మ అని టీవీ న్యూస్ ఛానల్ ఏర్పాటు శుభ సందర్భంగా నూతనంగా ఈ ఛానల్ లాంచ్ అయిన సందర్భంగా ఆ ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాలుగేళ్ల సుభాచార పాలనలో మన వార్నాల పాలన నుంచి రంగారెడ్డి పరిపాలన గురించి మన నేతల గురించి ఈరోజు గ్రామంలో హోరాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మా గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి రోజు. మరియు ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మా గ్రామంలో ఉండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే
ఎన్నో ఏళ్ళ చరిత్ర పోరాట చరిత్రలో మనం నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించుకొని బ్రహ్మాండంగా రైతులకు కానీ వివిధ కులవృత్తులకు కానీ అన్ని సదుపాయాలు చేసుకొని ఇవాళ అన్ని వృత్తుల వారు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఎక్కడ ఏ రైతు అడిగినా ఏ ఉద్యోగస్తులు అడిగినా ఏ వ్యవసాయదారులు అడిగినా ఏ ఎవరు అడిగిన విధంగా ఇంకా వేరే ముచ్చటైనా మాకు వచ్చే సీఎం పరంగా మా కేసీఆర్ కావాలనే ఉద్దేశంతో పూర్వంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ కూడా అభివేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మా నియోజకవర్గానికి మా ప్రియతమ నేత మా ఎంతో మా గ్రామ ప్రతినిధి అయిన మా రాష్ట్రానికి ఎమ్మెల్యే గారైన అంజయ్ యాదవ్ గారికి సిద్ధం రావడము మరియు ఇదే రోజు మా గ్రామంలో గౌరవం జరగడము ఎంత ఆనందం అంటే మాకు. ఇవి ప్రొడక్ట్ అప్డేట్. కీప్ వాచింగ్ మా విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.